హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే సున్నిపిండి, బ్రైడల్ సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన కానీ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈ సున్నిపిండి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, స్కిన్ బ్రైటనింగ్కి, లైటనింగ్కి, స్కిన్ పాలిషింగ్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను సున్నిపిండి తయారు చేస్తున్నాను కదా, దాంట్లో వాడే పసుపు కస్తూరి పసుపు నేను మనం తయారు చేసుకున్నాం కదా, అదే. అయితే నెక్స్ట్ వీడియోలో ఇది చెప్పలేదు కస్తూరి పసుపు అని, అందుకే ఇప్పుడు చెప్తున్నా. బ్రైడల్ సున్నిపిండికి ఈ 6 ఇంగ్రీడియంట్స్ అవసరం పడతాయి. ఈ 6 పదార్థాలు కావాలి. అయితే ఇప్పుడు నేను 1.5 కేజీకి సరిపడా సున్నిపిండి తయారు చేస్తున్నాను. ఆ మెజర్మెంటే మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మైసూర్ దాల్ నుంచి స్టార్ట్ చేద్దాము. మైసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు తెలుసు కదా, మైసూర్ పప్పు అంటారు, అది 1.5 కేజీ తీసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి 1.5 కేజీ తీసుకోవాలి. గోధుమ పిండి 125 గ్రామ్స్ తీసుకోవాలి. షాజీరా 100 గ్రాములు తీసుకోవాలి. బాదం పప్పు 250 గ్రాములు తీసుకోవాలి. కస్తూరి పౌడర్ కస్తూరి పసుపు 50 గ్రాములు తీసుకోవాలి. ఇవి ఈ కొలతలను తీసుకుంటే ఇవన్నీ కలిపి 1.5 కేజీ పైన 25 గ్రామ్స్ వస్తుంది. అంటే 1.5 కేజీ లెక్క మనకి. ఇప్పుడు ఇవన్నీ మీళ్ళాడించుకొని మళ్ళీ మీకు చూపిస్తాను పౌడర్ ఎలా వచ్చింది. ఫైన్ పౌడర్ లాగానే చేసుకోవచ్చు. ఇది అంత ఫైన్ పౌడర్ అయినా మళ్ళీ మనము నీళ్ళ మనము సున్నిపిండి పెట్టుకునేటప్పుడు పాలలో కానీ, పెరుగులో కానీ, టమాటా రసంలో కానీ దేంట్లోనో కలిపి పెట్టుకుంటాం కదా, అది దాంట్లో అది కొంచెం నాని ఈ పౌడర్ అనేది కొంచెం లావ్ అయిపోతుంది. సో మనము బరకగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ బరక సరిపోతుంది మనకు. నీటిలో నానిన పిండి సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను కస్తూరి పసుపు, శనగపిండి, గోధుమ పిండి ఇంకా మిల్లు ఆడించాను. ఈ మూడే ఆడిస్తారన్నమాట. ఎందుకంటే ఈ పసుపు పెడితే వాళ్ళు మిల్లు ఆడించారన్నమాట. ఇవన్నీ ఓకే, కాబట్టి ఇది ఒకటి మైనస్ చేసేసి ఇంకా ఇవన్నీ ఒకేసారి మిల్లు ఆడించేస్తాను. తర్వాత వచ్చాక ఇది ఒక్కటి మట్టికైతే నేను కలిపేసుకుంటాను. ఇది ఎవరైనా ఎక్కడైనా ఇది మిక్స్లో చేయకూడదు, వాళ్ళు పట్టరన్నమాట. ఇది పసుపు ఆడించే మిల్లు సపరేట్ ఉంటుంది. సో నేను ఇవన్నీ మీకు ఇవి ఎట్లా పౌడర్సే కదా, ఇవి కూడా మిక్స్ చేసుకోవచ్చులే అనేసి నేను ఈ బాదం పప్పు, మైసూర్ పప్పు, షాజీర మట్టికే నేను మిల్లు ఆడించేసుకుని వస్తాను. సరేనా సరేనా ఫ్రెండ్స్, ఇవన్నీ పౌడర్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్పుడు చూపిస్తాను సున్నిపిండి ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ఇక్కడ మనకి మైసూర్ పప్పు, శనగపిండి, పసుపు, గోధుమ పిండి ఇవన్నీ స్కిన్కి, చర్మానికి గ్లో తెప్పించే పదార్థాలని మాకు తెలుసు. కానీ ఇక్కడ చూసేది ఏంది, మీరు కొత్తగా షాజీరా, గోధుమ పిండి. అవునండి, ఇక్కడ షాజీరా, గోధుమ పిండి కూడా మనకి స్కిన్కి చాలా బాగా బ్రైటనింగ్కి, స్కిన్ లైటనింగ్కి ఈ రెండు బాగా పనిచేస్తాయి అన్నమాట. షాజీరా నల్ల జీరకర్ర అంటారు, షాజీరా అంటారు, చూసుకోండి. ఇది కంపల్సరీ ఐటెం ఉండాలి బ్రైడల్ సున్నిపిండికి. అయితే నేను ఇప్పుడు బ్రైడల్ సున్నిపిండి అని చెప్పాను కదా, ఇది బ్రైడల్ పెళ్లి కూతుర్లే వాడచ్చా అనేసి డౌట్ కదా. కాదండి, అందరు వాడచ్చు. ఏంటంటే ఇంకా పెళ్లి కూతుర్లు వాడితే అప్పుడే వాడతారు కాబట్టి, ఇంకా ఎప్పుడు వాడుకోరు కాబట్టి ఈ కాలంలో. అప్పుడు వాడితే కొంచెం స్కిన్ అనేది బాగా గ్లో వస్తుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. ఆ కళ అని తెలుస్తుంది, మంచి కళ వస్తుంది ఫేస్లో, బాడీలో, అన్ని చర్మం అంతా మంచి కలరింగ్ వస్తుంది అంట, గ్లోయింగ్ వస్తుంది, హెల్దీగా ఉంటుంది. పెళ్లి కూతుర్లే కాకుండా మనం కూడా 8 ఇయర్స్ ఏవో పిల్లలకి కూడా ఇది పట్టించవచ్చు. పిల్లలకి సున్నిపిండి స్నానము వీక్లీ వన్స్, పిల్లలైనా మనమైనా వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది, అందంగా తయారవుతుంది. ఇది పట్టించుకొచ్చాను పిండి, సున్నిపిండి పట్టించుకొని వచ్చేసాను. ఇది ఎందుకు ఇట్లా పొడి పొడిగా లేదు అంటే బాదం పప్పు కలిపాం కదా దాంట్లో, బాదం పప్పులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందుకే ఇట్లా కొంచెం తడితడిగా పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి ఇది ఏమి పుచ్చు పట్టదు, ఎందుకంటే దీంట్లో పసుపు కూడా కలుపుతున్నాం కదా. అయినా ఇది రెగ్యులర్గా వాడితే 2 మంత్స్ కంటే ఎక్కువ పట్టదు, 2 మంత్స్ ఈజీగా అవుతుంది ఈ పిండి. షాజీర వాసన సూపర్గా వస్తుంది పట్టించిన తర్వాత. దీని తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని
రిమైనింగ్ పసుపు దీంట్లో మనం కలపలే కదా, ఒక పసుపు కూడా కలపలే కదా, అన్నీ కలిపేసాం కదా. ఇంకా ఈ పసుపు కలిపేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అంతే. నేను కలిపాక చూపిస్తా. చూసారా కలిపేశాను, చూడండి కొంచెం పసుపు పసుపుగా వచ్చింది కదా. ఇంకా మనము వాటర్ పోసి బాడీకి అప్లై చేసినప్పుడు అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది, ఇంకా పసుపు నరం ఇంకా బాగా తెలుస్తుంది. అది చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నేను దీంట్లో ఈ సున్నిపిండి తీసుకొని కొంచెం వాటర్ కలిపేసుకున్నాను అంతే, వాటర్ కలిపేసుకున్నాను. అది మీకు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను చూడండి కొంచెం అంతే. బాడీకి ఇలా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న రోజు సోపు పట్టుకోకపోయినా పర్లేదు, ఇట్లా అప్లై చేసేసుకొని కొద్ది కాసేపు మసాజ్ చేసుకొని రాసుకొని వాష్ చేసుకుంటే స్కిన్ అనేది కొంచెం బాగుంటుంది. పెళ్లి కూతురులకి 3 మంత్స్ పెళ్లి కూతురు పెళ్ళి అనగా రాసుకుంటే అలా స్కిన్ అనేది మీరే చూస్తారు తేడా. ఇది కడిగేసి చూపిస్తాను, ఎలా రాసుకున్నాను కదా మసాజ్ చేసేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ చేయికి నేను అప్లై చేసి చూపించాను కదా, ఇది వాష్ చేసుకొని వచ్చేసాను చూడండి. అంటే నేను ఇప్పుడు రాసుకుంటే ఇప్పుడే రాదా ఇప్పుడే వస్తుంది అనేసి అన్నాను గ్లో, కాకపోతే రా మీరు చూస్తారు ఇది బాగా ఏమంటారు ఇది బాగా పనిచేసే వెరీ ఎఫెక్టివ్ సున్నిపిండి అనమాట, మీరు ట్రై చేయండి. అయితే ఆయిల్ స్కిల్ ఉన్న వాళ్ళైతే రోజ్ వాటరు పెరుగు కలుపుకోండి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పాలు మిక్స్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పాలు, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు పెరుగు, నిమ్మరసం, ఇంకా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఏదైనా కలుపుకోవచ్చు, పెరుగు ఇలా ఇవి కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా ఇంకెన్ని ఫ్రూట్ జ్యూస్ ఏమేమి ఫేషియల్స్కి వాడతామో ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా వాడుకునేవి ఉంటాయి కదా అవి వాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పౌడర్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు ఏమవ్వదు. వీక్లీ వన్స్ కంపల్సరీ ట్రై చేయాలి, కంపల్సరీ పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మనకు రిజల్ట్ బాగా పనిచేస్తుంది, రిజల్ట్ వస్తుంది మంచిగా. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.